ఫ్రెండ్స్ నివాళి వీడియోలో మనము ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపుడి వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ అండ్ అడిషనల్ జీకో వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ వీడియో ఎందువరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలి అనుకుంటే మన దగ్గర రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అయితే దీంతోపాటు మనం స్పెషల్గా మన ఛానల్ తరపున తయారు చేయబడిన కరెంట్ అఫైర్స్ సంబంధించిన ముఖ్యమైన అంశాలు మ్యాగ్జైన్ అయితే తయారు చేయడం జరిగింది ఈ యొక్క మ్యాగజైన్లో మొత్తం ముప్పై ఒక్క అంశాలను అయితే కవర్ చేశాము ఇవి మీకు స్ట్రాటజీకి అని అండ్ కరెంట్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తాయి దీని ద్వారా మీరు షార్ట్ కట్ వేలో కొన్ని ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ని తెలుసుకోవడానికి కొంచెం ఈజీగా ఉండడం జరుగుతుంది అండ్ సపరేట్గా ఈ మ్యాగ్జైన్ అయితే ఫిఫ్టీ రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఫిఫ్టీ రూపీస్కి అండ్ లేదు మాకు టూ థౌజండ్ ట్వంటీ టూ కరెంట్ అఫైర్స్తో పాటు మ్యాగ్జైన్ కావాలి అనుకుంటే వన్ నైంటీ నైన్ రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం మ్యాగ్జైన్ సపరేటు కరెంట్ అఫైర్స్ కానీ సపరేట్గా ఎవరైనా తీసుకుంటే అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ కరెంట్ అఫైర్స్ సపరేట్గా కావాలనుకునే వాళ్ళకు వన్ సెవెంటీ నైన్ రూపీస్ లేదు విత్ పీడిఎఫ్ మ్యాగ్జైన్తో కావాలి అనుకుంటే వన్ నైంటీన్ వన్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాము లేదా సపరేట్గా మ్యాగజైన్ కావాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాము లేదా గడిచిన రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ఏదో ఒక నెల కరెంట్ అఫైర్ వన్ మంత్ కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే ఇరవై ఐదు రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎవరైతే జనవరి పదిహేనో తారీఖు నుండి బై చేయడం స్టార్ట్ చేస్తారో సో పదిహే జనవరి రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేను తర్వాత బై చేసిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పి మ్యాగజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము కరెంట్ అఫేర్స్తో కలిపి ఇంతకుముందు డిసెంబరు లేదంటే జనవరి లో అంటే బిఫోర్ పదిహేను తీసుకున్న వాళ్ళకి ఇదైతే ఇవ్వము ఎందుకంటే మేము ఈ మ్యాగజైన్ అనౌన్స్ చేసిన తర్వాత రోజు నుండి ఎవరైతే బై చేస్తారో వాళ్ళకే ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే సపరేట్గా తీసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అండ్ మీరు ఎలా మాకు పేమెంట్ చేయాలి అంటే ఇక్కడ కనబడుతున్న ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీరు మనీ సెండ్ చేయొచ్చు ఈ కింద నెంబర్కి సెండ్ చేసిన తర్వాత దాన్ని స్క్రీన్షాట్ కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా మీకు డౌట్స్ ఉంటే కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకొని అప్పుడు మీరు పేమెంట్ చేసి ఆ సంబంధిత పీడిఎఫ్లను అయితే పొందొచ్చు ఎంత పీడిఎఫ్ ఫార్మాట్లోనే రావడం జరుగుతుందండి సో ముందు డౌట్ ఉండే వాళ్ళు మాత్రం కింద వాట్సాప్ నెంబర్ చార్జ్ చేసి క్లారిటీ తెచ్చుకున్న తర్వాత పేమెంట్ చేసి అయితే పొందండి ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి పై నెంబర్కి అయితే ఏ మెసేజ్ అండ్ కాల్ కూడా చేయకండి అది నా దగ్గర ఉండదు దాన్ని కేవలం పేమెంట్ కోసం మాత్రమే ఇంట్రొడ్యూస్ చేయడం ఫస్ట్ క్వశ్చన్ గమ గమనించినట్టయితే ఏ మంత్రిత్వ శాఖ యూ విన్ అనే ఒక ప్లాట్ఫామ్ను ప్రారంభించింది విన్ సో ఆన్సర్ వచ్చేసి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అండి మన దేశంలో ఎవరైతే మహిళలు ఉన్నారో అదేవిధంగా పిల్లలు ఉన్నారో వీళ్ళకి వేసే టీకాలు ఏవైతే ఉంటాయో ఆ టీకాలు డిజిటల్ రికార్డును ఉంచడానికి అంటే ఎవరెవరికి వేశారు ఎన్నిసార్లు వేయడం జరిగింది అనే ఒక డిజిటల్ రికార్డ్ని మెయింటైన్ చేయడం కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యూవిన్ అనే ఒక ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి సో ఈ ప్లాట్ఫామ్ మన ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రము కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్వహిస్తారు ఎవ్రీ స్టేట్ అండ్ యూటీలో ప్రతి గర్భిణీ స్త్రీకి సంబంధించిన డిజిటల్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేయడం టేకాల్ డీటెయిల్స్ని అండ్ వాటిని రేపు పొద్దున్న ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవాలంటే డిజిటల్ వైడ్గా యాక్సెస్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుద్ది మనకి ఎలా అయితే కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నారో ఆ యొక్క డీటెయిల్స్ని కోవిన్ పోర్టల్లో ఎలా అయితే సో రిజిస్టర్ చేస్తున్నారో రికార్డ్ చేస్తున్నారో అంటే మనం ఎన్ని డోసులు వేసుకున్నాం ఎప్పుడు వేసుకున్నాం ఏ సెంటర్లో వేసుకున్నాము ఏ వ్యాక్సిన్ వేసుకున్నామో ఎలా అయితే డీటెయిల్స్ ఉంటాయో యూవిన్ కూడా అదే విధంగా ఎగ్జాక్ట్గా పనిచేయడం జరుగుతుంది అని మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు తర్వాత సెకండ్ వన్ మొదటి ఇండియా స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్ ఏ రాష్ట్రమో లేదా యూటీలో నిర్వహించబడింది ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ అండి చూడండి ఈరోజు న్యూఢిల్లీలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క డిజిటల్ వస్తువులను విస్తృతంగా స్వీకరించేలా చేసేందుకు అంటే మన ఇండియాలో తయారవుతున్న డిజిటల్ గుర్తుపెట్టుకోండి డిజిటల్ వస్తువులను విస్తృతంగా అందరూ వాడుకునేలా చేయడం కోసం ఫస్ట్ టైం మన ఇండియాలో స్టాక్ డెవలపర్ల కాన్ఫరెన్స్ అయితే నిర్వహించబడింది జీ ట్వంటీ దేశాల ప్రతినిధులను జీ ట్వంటీ సెక్రటేరియట్ను కూడా ఈ సదస్సుకు ఆహ్వానించడం జరిగింది బలమైన స్టార్టప్ని ఇన్నోవేషన్స్ని ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి ఈ యొక్క సదస్సును అయితే నిర్వహించడం జరుగుతోంది ఇండియా స్టాక్ అనేది ఆధార్ యూపీఐ డిజిలాకర్ కోవిన్ జిఏఎం జిఎస్టీఎన్ వంటి డిజిటల్ సొల్యూషన్స్ యొక్క బహుళ లేయర్డ్ సూట్ అండ్ ఇది మన దేశంలో డిజిటల్ పరివర్తనలో ముఖ్యమైన పాత్రను పోషించడానికి సో పని చేయడం జరుగుతుంది తర్వాత థర్డ్ వన్ ఆదర్శ రైలు ఆదర్శ రైలు ప్రొఫైల్ దీన్ని ఐడియల్ ట్రైన్ ప్రొఫైల్ అంటారు దీన్ని ఏ సంస్థ ప్రవేశపెట్టింది అంటే భారతీయ రైల్వే అండి గుర్తుపెట్టుకోండి రిజర్వ్ చేయబడిన ఎక్స్ప్రెస్ రైలుల్లో ప్రతి రైలులో డిమాండ్ కదలికలను క్రమం తప్పకుండా ఎనాలసిస్ చేయడానికి ఆదాయ ఉత్పత్తి కోసం భారతీయ రైల్వే ఆదర్శ రైలు ప్రొఫైల్ ఐడియల్ ట్రైన్ ప్రొఫైల్ని ఇంట్రడ్యూస్ చేసిందండి ఏడు జోనల్ రైల్వేలు తూర్పు మధ్య ఉత్తర దక్షిణ దక్షిణ మధ్య పశ్చిమ అండ్ పశ్చిమ మధ్య రైల్వేల్లో ఈ ప్రాజెక్ట్ని పైలట్ ప్రాతిపదికన ఇంట్రడ్యూస్ చేశారు ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు రెండు వందల కంటే ఎక్కువ రైళ్లలో అమలు చేస్తున్నారు ఈ సదుపాయం ద్వారా ధృవీకరించబడిన సీట్ల లభ్యతను పెంచుతుందని రైల్లో ప్రయాణికుల సంఖ్యను ఐదు శాతం పెంచుతుందని భావిస్తున్నారు ఆర్ గోపాలకృష్ణ నేతృత్వంలోని రైల్వే బృందం రెండేళ్ల పాటు శ్రమించి ఈ మోడ్యూల్ను డెవలప్ చేసింది ఈ ప్రాజెక్ట్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటంటే ఇన్ ఐడియల్ ట్రైన్ ప్రొఫైల్ అనేది సీట్ కెపాసిటీ ఆప్టిమైజేషన్ డిసిషన్ ఎయిడ్ ఇది ఒకే తేదీ రైలు ప్రయాణం కోసం ఐదు వేల కంటే ఎక్కువ టికెట్లు అండ్ తరగతి కలయికలను అనుమతిస్తుందన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే సీట్ల లభ్యత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే రిజర్వేషన్ చేసుకునే సీట్ల గురించి మనకు బాగా తెలుస్తుంది కానీ రిజర్వేషన్ చేసుకోలేని సీట్ల గురించి అదేవిధంగా హై ప్రొఫైల్ సీట్స్ని అంటే అంటే సీట్లు ఏవైతే ఉంటాయో వాటిని కేటాయింపుల్లో ప్రత్యేకమైన ఒక విధానాన్ని తీసుకురావడమే ఈ ఐడియల్ ట్రైన్ ప్రొఫైల్ యొక్క ఉద్దేశం అండి తర్వాత ఫోర్త్ వన్ ఏ దేశ ఉపాధ్యక్షుడు భద్రా అలీ జోఫ్స్ భారతదేశంలో కన్నుమూశారు ఆన్సర్ వచ్చేసి గాంబియా అండి గాంబియా ఉపాధ్యక్షుడు ఇంగ్లీష్లో వైస్ ప్రెసిడెంట్ భద్రా అలీ జోఫ్ అనారోగ్యంతో మన ఇండియాలో చనిపోయారండి ఈ విషయాన్ని గాంబియా అధ్యక్షుడు ఆడమా బారో ట్వీట్ చేశారు అరవై ఐదేళ్ళ బాద్రా అలీ ఉపరాష్ట్రపతి కాకముందు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు అండ్ రెండు వేల నుండి ఇరవై రెండు వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పదహారులో గాంబియాకు చెందిన ప్రముఖ వ్యక్తి యాహ్యా జమ్మే ఆద్రా అలీ చేతిలో ఓడిపోయాడు ప్రెసిడెంట్ ఆడమా బారుతో కలిసి పనిచేసిన నాలుగో ఉపాధ్యక్షుడు అనమాట ఆయన భారత్లో తయారైన దగ్గుమందు తాగి ఆఫ్రికా దేశమైన గాంబియాలో దాదాపు డెబ్బై మంది చిన్నారులు మరణించిన సంఘటతో గాంబియా గతేడాది వార్తల్లో నిలిచింది రీసెంట్గా కూడా అండ్ గాంబియా గురించి చూసుకుంటే క్యాపిటల్ జంబుల్ అండ్ అధ్యక్షుడు ఆడమా బారో కరెన్సీ గాంబియా దలాసి అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను న్యూస్ వెతికాను కానీ అసలు అతను మనీ ఇండియాలోనే ఎందుకు చనిపోయారనే అంశం అయితే లేదు వీలైతే మీరు గూగుల్లో సెర్చ్ చేయడానికి ట్రై చేయండి తర్వాత ఫిఫ్త్ వన్ ఆస్కార్ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడులో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్కి ఏ భారతీయ చిత్రం నామినేట్ చేయబడింది షార్ట్కి గుర్తుపెట్టుకోండి షార్ట్ ఆన్సర్ వచ్చేసి ది ఎలిఫెంట్ విస్పరన్స్ అంటే షార్ట్ మీన్స్ షార్ట్ ఫిల్మ్ అండి ఆస్కార్ నామినేషన్లు జనవరి ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ప్రకటించారు మన ఇండియాలో తొంభై ఐదవ అకాడమీ అవార్డులకు మూడు నామినేషన్లు అయితే అందుకోవడం జరిగింది అండి అయితే కార్తీకి గోన్వాల్స్ రూపొందించిన నలభై ఒక్క నిమిషాల లఘు చిత్రం ది ఎలిఫాంట్ విస్పరస్ కూడా ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్గా ఎంపికైంది ఎస్ఎస్ రాజమౌళి యొక్క ట్రిపుల్ ఆర్ యునైటెడ్ స్టేట్స్లో పెద్ద అభిమానులు కలిగి ఉన్నప్పటికీ నాటి కోసం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఒకే ఒక్క నామినేషన్ అయితే వచ్చింది ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం లేదా ఉత్తమ దర్శకుడిగా నామినేషన్లు అయితే రాలేదు శౌనక్షన్ రచించిన ఆల్ దట్ బ్రీత్స్ అనే దానికి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్గా ఎంపిక కావడం జరిగింది ఇవన్నీ నామినేషన్స్ దీనికి సంబంధించి గెలుచుకున్నాయా లేదనేది ఫ్యూచర్లో తెలుస్తుంది బట్ నామినేషన్ క్వశ్చన్స్ కూడా ఫ్యూచర్లో అడుగుతాడు ఏ షార్ట్ ఫిల్మ్ లేదా ఏ మూవీ ఏ సాంగ్ నామినేట్ చేయబడింది అని అడుగుతాడు ఆస్కార్స్లో గుర్తుపెట్టుకోండి తర్వాత సిక్స్త్ వన్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత బాలకృష్ణ దోషి కన్నుమూసారు అతని దేనిలో ప్రముఖులు అతను ఒక ఆర్కిటెక్చర్ అండి అంటే రూపిశిల్పి ప్రముఖ ఆర్కిటెక్ట్ అండ్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత బాలకృష్ణ దోషి తొంభై ఐదు సంవత్సరాల ఏజ్లో చనిపోవడం జరిగింది ఆధునిక భారతదేశం యొక్క అగ్రశ్రేణి వాస్తుశిల్పిగా ఆయనకి పేరుందండి అంటే అడ్వాన్స్ ప్రజెంట్ అడ్వాన్స్డ్ ఇండియాలో టాప్ ఆర్కిటెక్చర్గా ఆయనకి పేరుంది ఆయన ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో పూణేలో జన్మించారు అంటే మహారాష్ట్ర అనమాట కోర్బిసియర్ అండ్ లూయిస్ ఖాన్ వంటి ప్రముఖులతో కలిసి ఆయన పనిచేశారు దోషి యొక్క ప్రధాన ప్రాజెక్టులో అహ్మదాబాద్లో సీఈపీటీ యూనివర్సిటీ కనోరియా కళా కేంద్రం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇండోర్లో తక్కువ మధ్య ఆదాయ కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన టౌన్షిప్ అరణ్య అండ్ అరణ్యలో కాస్ట్ హౌసింగ్ టౌన్షిప్ నిర్మాణానికి దోషికి నైన్టీన్ ఫిఫ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో సో ఆగాఖాన్ అవార్డు లభించిందండి ఇది ఎక్కువగా ఒక విధంగా చెప్పాలంటే ఆర్కిటెక్చర్కి ఇచ్చే ప్రథమమైన అవార్డు అతను రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఆర్కిటెక్చర్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మైన ప్రిస్ట్కర్ అవార్డును అందుకున్నాడు ఈ గౌరవాన్ని అందుకున్న ఫస్ట్ ఇండియన్ కూడా ఈయనే ఓకే ఇది ఇంపార్టెంట్ అండ్ దోషికి రెండు వేల ఇరవై సంవత్సరంలో భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ కూడా లభించింది తర్వాత సెవెంత్ అండ్ క్రింది ఏ రైల్వే స్టేషన్కు గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్ లభించింది ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నం అండి సో ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఉన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్కు గ్రీన్ కాన్సెప్ట్లను అనుసరించినందుకు అంటే గ్రీన్గా ఉంచడానికి ఏమేమి చేయాలో వాటిని కాన్సెప్ట్స్ అంటాం ఆ కాన్సెప్ట్స్ను అనుసరించినందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ దీని ఐజీబీసీ అంటారు ఇది దీని ద్వారా అత్యధిక ప్లాటినం రేటింగ్తో గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్ అయితే అందుకుంది విశాఖపట్నం రైల్వే స్టేషన్ అనమాట అయితే ఈ సర్టిఫికేట్ అందుకోవడానికి విశాఖపట్నం దేశంలో కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లో చేరింది పర్యావరణంలోని ఆరు విభాగాల్లో విశాఖపట్నం వందకి ఎనభై రెండు మార్కులు తెచ్చుకుంది గ్రీన్ రైల్వే స్టేషన్ రేటింగ్ సిస్టమ్ను ఐజీబీసీ సహకారంతో ఇండియన్ రైల్వేస్ ఎన్విరాన్మెంట్ డైరెక్టరేట్ డెవలప్ చేసింది అలా డెవలప్ చేసి అలా మెయింటైన్ చేసే వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఏంటి వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి అంటే నీటిని సిస్టమ్ సిస్టమేటిక్ చేయడం వ్యర్థాలు నిర్వహించడం శక్తి సామర్థ్యం శిలాజ ఇంధనాలను వాడడం సహజ పదార్థాల వినియోగంపై కనీస ఆధారపడటం వినియోగదారుల ఆరోగ్యం శ్రేయస్సు వంటి జాతీయ ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకొని వాటిని మెయింటైన్ చేసేవాటికి వాటికి ఈ సర్టిఫికేషన్ అయితే ఇస్తారు తర్వాత ఎనిమిది ప్రసార భారతి ఇటీవల ఏ దేశంలోని జాతీయ మీడియా అధికారుల మధ్య కంటెంట్ మార్పిడిని సులభతరం చేయడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది కంటెంట్ ఓకే ఆన్సర్ వచ్చేసి ఈజిప్ట్ అండి ప్రసార భారతి అండ్ నేషనల్ మీడియా అథారిటీ ఆఫ్ ఈజిప్ట్ ఈరోజు కంటెంట్ షేరింగ్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ క్రో ప్రొడక్షన్స్ ఈ మూడు విభాగాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు అంటే ఈజిప్ట్ కంటెంట్ను ప్రసార భారతి అంటే మన దేశం మన దేశం యొక్క కంటెంట్ను ఈజిప్టు ప్రసార భారతి ఆ సంస్థ మధ్య కంటెంట్ షేరింగ్ సో ఉన్న ఏదైతే బలాన్ని ఇంకా పెంచుకోవడం క్రో ప్రొడక్షన్ అంటే ఇద్దరు కలిసి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఒప్పందం చేసుకోవడం జరిగిందండి ఈ ఒప్పందం ప్రసార భారతి మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అండ్ సమేహ్ హసాన్ షౌక్రీ అంటే అదే స్థానంలో ఈజిప్ ఉన్న ఈజిప్ట్ మంత్రి మధ్య సంతకాలు జరగడం జరిగింది తర్వాత తొమ్మిది గర్భాశయ క్యాన్సర్ నిరోధానికి దేశీయంగా తయారు చేసిన తొలి టీకా పేరేమిటి ఆన్సర్ వచ్చేసి అండి గర్భాశయ క్యాన్సర్ నిరోధించడానికి మన ఇండియాలో తయారు చేసిన ఫస్ట్ వ్యాక్సిన్ సెర్వాక్ అండి దీన్ని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ప్రారంభించినట్లుగా అనౌన్స్ చేశారు దీనిని సో అమిత్ షా హోంమంత్రి అమిత్ షా గారు అయితే లాంచ్ చేశారంట జాతీయ బాలికా దినోత్సవం గర్భాశయ క్యాన్సర్ అవగాహన నెల కావడంతో తొలి మేడ్ ఇన్ ఇండియా హెచ్పివీ వ్యాక్సిన్ను కేంద్ర హోంశాఖ అమిత్ అమిత్ షా చేతుల మీదుగా రిలీజ్ చేశారు అండ్ డీబీటీ బిరాక్ బిలి అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ టీకాని సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెవలప్ చేశారండి తర్వాత పది చాలా ఇంపార్టెంట్ టీకా గురించి గుర్తుపెట్టుకోండి ఈ వ్యర్థాలు వెలువరించే దేశాల్లో భారత్ ఎన్నో స్థానాలు ఉందంటే థర్డ్ ప్లేస్ అండి ఓకేనా థర్డ్ ప్లేస్ చూడండి దేశంలో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడకంతో వాటి నుండి వచ్చే ఏదైతే వేస్ట్ ఉంటుందో వాటిని ఈ వేస్ట్ అంటారనమాట సో ఆ ఈ వేస్ట్ మన ఇండియాలో పెరుగుతుందట అండ్ ఈ వ్యర్థాలు వెలువరించే దేశాల్లో అమెరికా చైనా తర్వాత భారత్ థర్డ్ ప్లేస్లో ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో దేశంలో పదిహేడు పాయింట్ ఎనభై ఆరు లక్షల టన్నులు ఈ వ్యర్థాలు అయితే వెలువడ్డాయి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి వీటి పరిమాణం ముప్పై రెండు పాయింట్ ముప్పై లక్షల వరకు చేరే ఛాన్స్ ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ విషయాన్ని చెప్పింది కాగా ప్రభుత్వాల చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదట ఆ క్లారిటీగా ఈ రిపోర్ట్లో చెప్పింది గవర్నమెంట్ తీసుకుంటున్న ఏ డెసిషను మంచి రిజల్ట్స్ ఇవ్వట్లేదంట ఈ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం వల్ల భూమి నీరు గాలి కాలుష్యానికి గురవుతున్నాయి దీనివల్ల భూమి వేడెక్కి ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతోంది ఇది ఋతుపవనాల గమనాన్ని దెబ్బతీస్తుంది అందుకే టైంకు వర్షాలు పడపోవడం లేదా అతివృష్టి అనావృష్టికి కారణాలు అవుతున్నాయి అండ్ మరోవైపు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వినియోగించే ప్లాస్టిక్తో పాటు నికెల్ లెడ్ క్రోమియం అల్యూమినియం ఇలాంటి విషుతులమైన లోహాలు భూమిలో కలుస్తున్నాయి ఈ వ్యర్థాలను సేకరించడం శాస్త్రీయంగా నిర్మూలించడం లేదా రీసైక్లింగ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందుండగా అధిక శాతం రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి అంటే ఏటా ఇరవై రెండు శాతం ఈ వ్యర్థాలను మాత్రమే సేకరించి రీసైకిల్ చేస్తున్నారు దీంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోట్ల టన్నుల్లో ఈ వ్యర్ధాలు పేరుకుపోయాయి ఈ వ్యర్థాల నిర్మూలనకు సంబంధించి రెండు వేల పదిహారులో రూపొందించిన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవట్లేదు అటు రాష్ట్రాలు దేశంలో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరుగుతున్నట్టే వాటి వ్యర్థాలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి ప్రపంచంలో ఈ వ్యర్థాలను వెలువరించే దేశాల్లో అమెరికా చైనాల తర్వాత థర్డ్ ప్లేస్లో మన ఇండియా ఉందండి ఈ వ్యర్థాలను అత్యధికంగా వెలువరించే రాష్ట్రాలు మహారాష్ట్ర టాప్లో ఉండగా ఆ తర్వాత స్థానంలో గుజరాత్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయండి ఓకే నెక్స్ట్ పదకొండు వైఎస్ఆర్ సంచార్ పశు ఆరోగ్య సేవల రెండో దశను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అండి మూగజీవాలు ఉంటాయి కదా వాటికి అంటే ఆవులు ఎద్దులు మేకలు గొర్రెలు సో ఇలా వీటికి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో తీసుకొచ్చిన వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంతకుముందు ఒక వాహనాన్ని అయితే ప్రొవైడ్ చేసేవారు సేవని ఇప్పుడు రెండు వాహనాలని అంతకుమించి వాహనాలను ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం రెండో దశని ప్రారంభించడం జరిగింది తాజాగా ఇంతకుముందు నూట డెబ్బై ఐదు వెహికల్స్ ఉన్నాయి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇప్పుడు దాంతో ఇంకొక నూట అరవై ఐదు వెహికల్స్ని పెంచడం జరిగింది సో మ్యాక్సిమం వరకు మ్యాక్సిమం ఒక్కొక్క నియోజకవర్గంలో రెండేసి వాహనాలు ఉంటాయండి రెండో విడతగా పదకొండు పద నూట పదకొండు పాయింట్ అరవై రెండు కోట్లతో మొత్తం నూట అరవై ఐదు వాహనాలని ఇంట్రడ్యూస్ చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి పచ్చ వాటిని స్టార్ట్ చేయడం జరిగింది సో ఇదే విధమైన ఏవైతే పశు ఆంబులెన్స్లు ఉంటాయో యానిమల్ అంబులెన్స్ని వాటిని ఇంట్రడ్యూస్ చేయడానికి జార్ఖండ్ ఛత్తీస్గఢ్ పంజాబ్ మధ్యప్రదేశ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయంట అండ్ ఈ ఆంబులెన్స్ల కోసం జాతీయ స్థాయిలో వన్ నైన్ టూ సిక్స్ సారీ సిక్స్ టూ కాల్ సెంటర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికోసం వన్ ట్రిపుల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ను ఇంట్రడ్యూస్ చేసింది ఈ నెంబర్ని ఈ నెంబర్కి ఫోన్ చేసి మనం పశువుద్యం కాంటాక్ట్ అవ్వచ్చు సో అతని ద్వారా మన యొక్క పశువుకి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు వచ్చి చెక్ చేసి అక్కడే క్లియర్ చేస్తారు ప్రతి అంబులెన్స్లో ముప్పై ఐదు వేల విలువైన ఎనభై ఒక్క రకాల మందులు ఉంటాయి యాభై నాలుగు రకాల అత్యాధునిక పరికరాలతో పాటు వెయ్యి కిలోలు బరువు ఎత్తగలిగే హైడ్రాలిక్ లిఫ్ట్ కూడా ఉంటుంది నిర్వహణ బాధ్యతలకు జేవీకే అండ్ ఈఎంఆర్ఐకు అప్పగించింది ప్రభుత్వం అప్పగించింది తర్వాత పన్నెండు యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ పై ఇంటర్ గవర్నమెంటల్ టెక్నికల్ వర్కింగ్ గ్రూప్ ఐటీడబ్ల్యూజి యొక్క పన్నెండవ సెజన్ను ఏ దేశ వైస్ చైర్మన్గా ఎన్నికైంది ఈ సెజన్కు పన్నెండవ సెజన్కు దీని మీద యానిమల్ జెనటిక్ రిసోర్సెస్ మీద ఇంటర్ గవర్నమెంట్ ఇంటర్ గవర్నమెంటల్ టెక్నికల్ వర్కింగ్ గ్రూప్కి అది కూడా పన్నెండవ సెజన్కి ఏ దేశం వైస్ చైర్గా ఎన్నికైందంటే మన భారతదేశం అండి జనవరి పద్దెనిమిది ఇరవై మధ్య జరిగిన రోంలో జరిగిన యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్పై ఇంటర్ గవర్నమెంట్ గవర్నమెంటల్ టెక్నికల్ వర్కింగ్ గ్రూప్కి అది కూడా పన్నెండో సెజన్కి మన దేశం వైస్ చైర్మన్గా ఎన్నికైంది డాక్టర్ బిఎన్ త్రిపాఠి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ యానిమల్ సైన్స్ అండ్ నేషనల్ కోఆర్డినేటర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెజన్కు అధ్యక్షత వహించి అంబాసిడర్గా వ్యవహరించారండి డాక్టర్ బిఎన్ త్రిపాఠి గారు సో ఆయన డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు యానిమల్ సైన్స్ అండ్ నేషనల్ కోఆర్డినేటర్కి సంబంధించి ఈ కార్యవర్గాన్ని ఆహారం మరియు వ్యవసాయం కోసం జన్యు వనరులపై ఎఫ్ఏఓ యొక్క కమిషన్ ఏర్పాటు చేసిందండి అండ్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఏదైతే ఈ యొక్క ఇంటర్ గవర్నమెంట్ గవర్నమెంటల్ టెక్నికల్ వర్కింగ్ గ్రూప్ ఉందో యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ మీద పనిచేయడానికి దీనిని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషను సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేసింది దీన్ని ఓకే దీని ఉద్దేశం ఏంటంటే సాంకేతిక సమస్యలను సమీక్షించడం సలహాలు ఇవ్వడం కమిషన్కు సిఫార్సు సమర్పించడం దీని యొక్క మెయిన్ పని అండ్ ఇంక ఎఫ్ఏఓ గురించి చూసుకుంటే దీన్ని ఆహార వ్యవసాయ సంస్థ అంటారు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషను ఐక్రా సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ ఇది వ్యవసాయ ఉత్పత్తి అటవీ వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించిన పరిశోధనలు చేస్తుంది దీన్ని నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పాటు చేశారు దీని హెడ్ ఆఫీస్ రోమ్ ఇటలీలో ఉంది అందుకే ఇటలీలోనే దీని మీటింగ్ జరిగింది నెక్స్ట్ పదమూడు గణతంత్ర దినోత్సవం రెండు వేల ఇరవై మూడును పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ఎంతమందికి పోలీస్ పథకాలు ప్రకటించింది అంటే తొమ్మిది వందల ఒక్క గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ సైనికులకు పోలీసులకు ఇచ్చే పథకాలను ప్రకటించింది తొమ్మిది వందల ఒక్క మందికి పోలీసులకు పోలీస్ మెడల్స్ అనౌన్స్ చేసింది ఈ మేరకు అవార్డుల జాబితాను రిలీజ్ చేసింది నూట నలభై మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ తొంభై మూడు మందికి పోలీసులకు రాష్ట్రపతి పోలీస్ పథకాలు ఆరు వందల అరవై ఎనిమిది మందికి పోలీస్ విశిష్ట సేవా పథకాలు ప్రకటించింది గ్యాలంట్రీ పథకాలు దక్కించుకున్న నూట నలభై మందిలో అత్యధికంగా నలభై ఎనిమిది మంది సిఆర్పిఎఫ్ పోలీసులు ఉన్నారు మహారాష్ట్ర నుంచి ముప్పై ఒక్క మంది జమ్మూ కాశ్మీర్ నుంచి ఇరవై ఐదు జార్ఖండ్ నుంచి తొమ్మిది ఢిల్లీ నుంచి ఏడుగురు ఛత్తీస్గఢ్ నుంచి ఏడుగురు ఎక్కువగా గ్యాలంట్రీ పురస్కారాలు దక్కాయి ఈసారి అత్యున్నత రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ పురస్కారం పోలీస్ దళాల్లో ఎవ్వరికీ ఇవ్వలేదు అండ్ ఇంక తెలుగు రాష్ట్రాల పోలీసులు చూసుకుంటే ఈ అవార్డులో ఆంధ్రప్రదేశ్ నుంచి పదిహేడు తెలంగాణ నుంచి పదిహేను మందికి పోలీస్ పథకాలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరికీ రాష్ట్రపతి పోలీసు పథకం పదిహేను మందికి విశిష్ట సేవా పథకాలు వచ్చాయి తెలంగాణలో ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు పథకం పదమూడు మందికి పోలీసు విశిష్ట సేవా పథకాలు రావడం జరిగింది ఓకే ఇది తర్వాత పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ వచ్చేసి సూర్య కుమార్ యాదవ్ అండి ఈ టూ థౌజండ్ ట్వంటీ టూలో బాగా పాపులర్ అయిన ఎండింగ్లో బాగా పాపులర్ అయిన ప్లేయర్ అని చెప్పొచ్చు సో అందుకే ఆయనకి టూ థౌజండ్ ట్వంటీ టూ గాను ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా సెలెక్ట్ చేశారు ఆయన్ని సో టీమిండియా మిస్టర్ త్రీ సిక్స్టీగా ఆయనకి పేరైతే రావడం జరిగింది ఆయనే సూర్యకుమార్ యాదవ్ సో అయితే ఈ అవార్డుని గెలుచుకున్న తొలి భారతీయ బ్యాట్స్మెన్గా సూర్యకుమార్ చరిత్ర క్రియేట్ చేశాడు అది కూడా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పర్సన్ ఆయనే భారత విధ్వంసకర బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను ఐసీసీ పురుషులు టీ ట్వంటీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా సెలెక్ట్ అయ్యాడు ఈ స్థానం సాధించిన ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ అండ్ అతను టీ ట్వంటీలో ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాటర్ ముప్పై ఒక్క మ్యాచ్ల్లో నూట ఎనభై ఏడు పాయింట్ నలభై తొమ్మిది స్ట్రైక్ రేట్తో పదహారు పదకొండు వందల అరవై నాలుగు పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఆయన తన కెరీర్ని కంప్ అంటే తన గేమ్ని కంప్లీట్ చేశాడు ఆస్ట్రేలియాకి చెందిన తహ్లియా మెక్త్ గ్రాతాకు ఐసీసీ టీ ట్వంటీ మహిళల క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే వచ్చిందండి నెక్స్ట్ పదిహేను పదమూడవ జాతీయ వాటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి ఇరవై ఐదు అండి ఓకే చూడండి జనవరి ఇరవై ఐదున ఎవ్రీ ఇయర్ కూడా సో జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు రెండు వేల ఇరవై మూడులో జరుపుకునే జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది పదమూడవసారి అండి ఇప్పుడు జరుపుకోవడం ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం థీమ్ ఏంటంటే ఓటింగ్ లాగా ఏమీ లేదు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను ఓకేనా ఇది థీము అండ్ ఇది భారత ఎన్నికల సంఘం ఏర్పాటు సందర్భంలో రెండు వేల పదకొండవ సంవత్సరంలో స్టార్ట్ చేశారు స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎన్నికల సంఘం ఉనికిలోకి వచ్చింది జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రధాన లక్ష్యం పౌరులకి ఎన్నికల గురించి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ప్రోత్సహించడం ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం అండి అయితే ఈ పర్టికులర్ ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో ప్రారంభించిన కార్యక్రమానికి ద్రౌపది ముర్ము గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు ఇక్కడ ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఎలక్టింగ్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ యాని ఇలిస్ట్రేటెడ్ క్రానికల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనే పుస్తకాన్ని సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అధ్యక్షుడిగా అందజేశారు సుభాష్ గాయ్ ఫౌండేషన్తో కలిసి ఈసీఐ రూపొందించిన మెయిన్ భారత్ హూన్ వి ఆర్ ద ఓటర్స్ ఆఫ్ ఇండియన్ పాట కూడా లాంచ్ చేయడం జరిగింది ఓకే గుర్తుపెట్టుకోండి ఈ టూ థౌజండ్ ట్వంటీ స్త్రీలో ఏమేమి చేసింది ఎన్నికల కమిషను ఆ డేక్ రిలేటెడ్గా అనేది గుర్తుపెట్టుకోండి పదహారు జాతీయ పర్యాటక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి ఇరవై ఐదు అండి పర్యాటక మంత్రిత్వ శాఖ మన ఇండియాలో ఉండే సౌందర్యాన్ని అంటే అద్భుతాలను ప్రదర్శించడం కోసం సో దాని ద్వారా ఆర్థిక వ్యవస్థను బలం బల అంటే బలపరుచుకోవడం కోసం వీటి మీద అవగాహన పెంచడానికి జాతీయ పర్యాటక దినోత్సవాన్ని స్టార్ట్ చేశారు గత సంవత్సరం అజాదిగా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డెబ్బై ఐదు వారాల పాటు ఘనంగా ఈ జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకను కూడా నిర్వహించారు సో ఎవ్రీ ఇయర్ జనవరి ట్వంటీ ఫిఫ్త్న దేశవ్యాప్తంగా ఈ డే సెలబ్రేట్ చేస్తారు సో దీని ద్వారా మనకి ఫైనాన్షియల్ అండ్ ఎక్కువగా వేరే దేశాలను మన దేశానికి టూరిజంకి వస్తే ఫైనాన్షియల్గా మన దేశం బలపడుతుందని గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇది ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఓకేనా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో నేను కొంచెం వర్క్లో ఉండి డే టు డే డే అప్డేట్ చేయట్లేదు సో అది రేపటి నుండి కంపల్సరీగా డే టు డే అప్డేట్ అవుతుంది సో ప్రీవియస్గా పెండింగ్లోనూ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరేం భయపడాల్సిన అవసరం